నిజమేంట్రా
ఆయన త్యాగం చెందట నీకు తుంగురావు చిందట అలగట్ట కాదు ఊపిడితే ఎలా ఉండాలి పాపు లేచిపోవాలి
Thank you.
అందులో పశువులు దాస్తాని అలా తయారు చేస్తాడు. మరి వాతు కోసాను, కోసిన తర్వాత పశువు వచ్చింది. అవును, మీరు పొరగలు తెలిపారు అది గుర్తుపోలేదు. ఇలాంటి దేశంలో మనకి ఎందుకు వ్యవసాయం ఇందులో నారి ముందు చేసిన వాళ్ళకి అవ్వట్లేదు. ఈయన పంట పండించిన వాళ్ళతో ఊళ్ళో జరగమాట. ఎక్కడ తొమ్ము వాళ్ళంటే అక్కడ తొమ్ము వాళ్ళు ఎంతసేపు నుండి పోతాడు. ఏం చేస్తావో తయారు చేయించాల పనులు వచ్చాను. వచ్చి గురుడు వచ్చి చెప్పాలి. మొన్న వచ్చావాడు ఐదు వందల నేను అయితే పట్టుపోయాడు. రెండు వందలు ఎత్తాడు మాకు పడ్డాడు. కొన్నాను పశువుకి పనులు వచ్చాడు. ఇలా వ్యవసాయం అయిపోయింది. Yeah.
కవలికలుగా పని ఇంకా కైకేయుడి జన్మించిన వాడు భరతుడు అయినప్పటికీ అందరికి రావడంటే ముగ్గురు అపారమైన ప్రేమ. అందరికంటే ముందుగా లక్ష్మణుడు మాత్రం అన్నగారిని తండ్రిగారితో సమానంగా చూసుకుంటూ అన్నగారు అడుగు జాలలో నడుస్తున్నాడు లక్ష్మణనాథ స్వామి. అందుచేతనే అన్నదమ్ములు కాదలుసు రామాయణ ఎప్పుడు అయ్యారు అన్నమాట. ఏంటి మీ ఆనందం అంతా అలసమే పెద్దవాళ్ళు పెద్ద మనిషి అన్న తగు మనిషి అన్న ఒకటే మరి తగు మనిషి చాలా పెద్ద స్టాచ్యూ పూర్తి అయ్యారు.
ఏదో పాప తగ్గ అని చెప్పారు మంచి తగులు ఎటువంటి తగులు నేను కాదు. వాళ్ళు రాజకాంక్షలు కానీ రాజకీయ కాంక్షలు కానీ ఎటువంటి తాడ ఇవ్వలేదు. రామలక్ష్మణగా ప్రేమానురాగానికి అన్నదమ్ములకి ఆదర్శం అన్నదమ్ములు కూడా అంటే రామలక్ష్మణులు వాళ్ళ తల్లికి పుట్టుకుపోయినా అంత అన్యంగా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క దాంట్లోని ప్రేమ అభిమానం త్యాగంతో కూడుకుని ఉండేదే రామాయణం. అన్నదమ్ములకి ఆదర్శం రామాయణం, భార్య భర్త అనురాగానికి ఆదర్శం రామాయణం, తల్లి బిడ్డల ప్రేమానురాగాలకు ఆదర్శం రామాయణం, తండ్రి కొడుకుల అభిమానాలకు ఆదర్శం రామాయణం. ప్రతి ఒక్క దాంట్లో ఎక్కడ చూసినా త్యాగంతో ప్రేమతో కూడుకుని ఉన్నది కాబట్టి ప్రతి ఒక్క దేవాలయాన్ని ఊరికి చివరిలో కట్టాలి. ఒక రామ మందిరాన్ని మాత్రమే ఊరి మధ్యలో కట్టాలి. ఎందుకు చెప్పారంటే ఆ కుటుంబం ఎలా అయితే భార్య భర్త అయితేనేమి, తల్లిదండ్రులు అయితేనేమి, అన్నదమ్ములు అయితేనేమి ఎంతో ప్రేమానురాగాలతో కూడుకుని ఉంటారు. ఒకరి మీద ఒకరు త్యాగగుణంలో ఉంటారు. అంత అభిమానాలతో అంత త్యాగగుణంతో మన కుటుంబంలో ప్రతి ఒక్కరు ఉండాలని, అలా ఉండాలంటే ఆ శ్రీరామచంద్రులకు ఆదేశం ప్రతి ఒక్క కుటుంబం పడాలని, అలా ఉండాలంటే మన సాధక బాధలు ఆ తండ్రికి ఎల్లవేళలా తెలియాలని అలనాడు పెద్దలు నిశ్చయించుకుని ఒక రామ మందిరాన్ని ఊరు మధ్యలో నిర్మించాలని నిశ్చయించుకున్నారట. ఎందుకు చెప్పారంటే రామ మందిరం అంటారు అందుకే. రామ కోవిలు అని ఎవరో కొంతమంది అంటారే కానీ ఎక్కడ చూస్తున్నారు రామ మందిరం అంటారు. ఆ మందిరం మన మందిరాలకు అంత ఉంటుంది కాబట్టి అంత పవిత్రమైనది రామాయణం. ఈ కథ చెప్పిన వారికి మోక్షమి, వినారికి మోక్షమే. పవిత్రమైన వారిని చెప్తున్నాం. ఇంకా అవునా
ఏంటండి?
లేవా? మరి ఏమైతే నీకు ఎందుక డౌట్ వచ్చింది? డౌట్ లేదే, ఇప్పుడు చాలామంది ఒక నాన్న ఉంటే ఇద్దరు ముగ్గురు అమ్మను అసలు మా ఇద్దరు నుంచి ఉంటుంది ఒక తల్లి పుట్టినా లేదా ఎవరు మనం చూసిన మమ్మల్ని తల్లి కవలు పెళ్ళకుండా అంటారు. నువ్వు ఎందుకంటే పోలీసులు పోట్లాడే ఫ్రెండ్స్. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.